हाई फ्रेंड्स वेलकम बैक दिस इज प्रवीण फ्रम नीड टू नो इन तेलुगु ई रोज स्टोरी दि हॉन्ट ऑफ भास्कर वे इंदुलो मनम फिफ्थ पार्ट लो उन्ना इक मीरु मुंदु पार्ट्लु गानी चूडलेकपोते किंद डिस्क्रिप्शन लो लिंक्स उंटाय अक्कड मीरु चूडोच्चु इक इंकेंदुकु आलस्यं लेट्स बिगिन टुडेस एपिसोड వాట్సన్ మోర్ ఏరియాలోనూ ఉంటాడు. ఇక తనను ఒక వ్యక్తి కలుస్తాడు. హే వాట్సన్ అని. వాట్సన్కి తన ఎవరో తెలియదు. ఇక వాట్సన్ తనను వింతగా చూస్తాడు. అయితే ఆ పర్సన్ అంటాడు, నాకు మీరు తెలుసు వాట్సన్, నేను డాక్టర్ మోటిమర్కి తెలుసు, తను నన్ను మార్నింగ్ కలిశారు, మీ గురించి చెప్పారు, మీరు భాస్కర్ వెళ్ళి హాల్కి వచ్చినట్టు. అయితే మీరు ది గ్రేట్ డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోమ్స్ ఫ్రెండ్ అంట కదా, తను అయితే మీ ఫ్రెండ్ మీతో రాలేదా, భాస్కర్ వెళ్ళికి రాలేదా, హాల్కి రాలేదా అని. అప్పుడు వాట్సన్ అంటాడు, నో తను రాలేదు, తను చాలా బిజీ పర్సన్, సో లండన్లో తనకి చాలా కేసెస్ ఉన్నాయి అని వాట్సన్ అంటాడు. అయితే ఇక వాట్సన్ అడుగుతాడు ఆ పర్సన్, ఇంతకీ మీరెవరండి అని. అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు, నా పేరు స్టేపుల్టన్, నేను ఈ మోర్ ఏరియాలో ఉన్న ఎడ్జ్లో మిర్పిట్ హౌస్లో ఉంటాను ఓకే అని అంటాడు. అయితే ఆ స్టేపుల్టన్ అంటాడు, వాట్సన్ మీరు మా ఇంటికి ఎందుకు రాకూడదు, ఒకసారి రండి మా ఇల్లు చూడండి, ఇక్కడ దగ్గరనే ఉంటుంది అని. ఇక తనను బలవంతంగా వాట్సన్ని ఆ మిర్పిట్ హౌస్ చూపించడానికి ఆ స్టేపుల్టన్ తీసుకెళ్తాడు. ఇక వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. అయితే స్టేపుల్టన్ అంటాడు వాట్సన్తో, వాట్సన్ జాగ్రత్తగా రండి, ఈ ఏరియా అంత మంచిది కాదు, నేను వెళ్ళే దారిలోనే రండి. ఈ ఏరియా పేరు గ్రింపన్ మైర్, ఇక్కడ అన్ని చెట్ల పొదల్లో మడ్ ఉంటుంది, ఆ మడ్లో ఒక్కసారి పడిపోతే మళ్ళీ ఎవరు బయటికి రారు, ఇప్పటికీ ఇక్కడ చాలామంది చనిపోయారు అని. ఇక వాట్సన్ అంటాడు, ఇంత డేంజరస్ ప్లేస్లో మరి మీరెందుకు ఉంటున్నారు అని. అప్పుడు ఆ స్టేపుల్టన్ అంటాడు, నేను ఇక్కడ నేచురలిస్ట్ని, బర్డ్స్ని, బటర్ఫ్లైస్, ఇక్కడ చెట్లను అన్నిటినీ స్టడీ చేస్తూ ఉంటాను అని. ఇక వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇక వాట్సన్కి ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది, హార్న్ సౌండ్, ఒక డాగ్ మురిగే సౌండ్ అనమాట, పెద్ద లౌడ్గా. అప్పుడు వాట్సన్ స్టేపుల్టన్ అంటతో అడుగుతాడు, మీరు సౌండ్ విన్నారా, ఆ స్ట్రేంజ్ సౌండ్ విన్నారా అని. అప్పుడు స్టేపుల్టన్ అంటాడు, యా ఆ డైలీ వస్తూనే ఉంటుంది, కానీ అది స్ట్రేంజ్ సౌండ్ ఏం కాదు, ఇక్కడ ఈ మోర్ ఏరియాలో అన్ని కొండలు అవి ఉంటాయి కదా, విండ్ వాటి మధ్యలోంచి వచ్చేసరికి ఆ వాయిస్ అలా వినిపిస్తుంది, డోంట్ వరీ వాట్సన్ మీరు నా వెంబడి రండి, అది మామూలు వాయిసే అని అంటాడు. ఇక ఇద్దరు కలిసి ఆ మిర్పిట్ హౌస్కి చేరుకుంటారు. ఇక స్టేపుల్టన్ వాట్సన్తో అంటాడు, వాట్సన్ ఈ ఇంట్లో నేను మా సిస్టర్ ఇద్దరమే ఉంటాం, తన పేరు మిస్ స్టేపుల్టన్ అని చెప్పి వాళ్ళ సిస్టర్ని పరిచయం చేస్తాడు. ఇక వాళ్ళ సిస్టర్ లోపలికించి బయటకు వచ్చి వాట్సన్ని కలుసుకుంటుంది. ఇక వాట్సన్ అడుగుతాడు మిస్ స్టేపుల్టన్ని, మీరు ఒక సౌండ్ విన్నారా, మీ బ్రదర్ చెప్పాడు అదేదో విండ్ సౌండ్ అని, మీకు వినిపించిందా అని. అప్పుడు తను ఏం మాట్లాడదు, ఎందుకంటే స్టేపుల్టన్ తనను చూస్తుంటాడు. ఇక తను తన బ్రదర్ వాళ్ళ బ్రదర్ భయంతో ఏం చెప్పదు. ఇక వాట్సన్ అంటాడు, నాకు లేట్ అవుతుంది, నేను భాస్కర్ వెళ్ళి హాల్కి రిటర్న్ వెళ్ళాలి, హెన్రీ నా గురించి వెయిట్ చేస్తున్నాడు అని. ఇక స్టేపుల్టన్ అంటాడు, ఓకే వాట్సన్ నేను హెన్రీని వచ్చి కలుస్తా అని చెప్పండి అని చెప్పి స్టేపుల్టన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వాట్సన్ తన బ్యాక్ రిటర్న్ అవుతుంటాడు. మెల్లగా ఆ ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళగానే ఆ స్టేపుల్టన్ వాళ్ళ సిస్టర్ వాట్సన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మెల్లగా చెప్తుంది, వాట్సన్ మీరు ఇందాక విన్న సౌండ్ ఒక హార్న్ సౌండే, ఇక్కడ ప్రజలందరూ అదొక పెద్ద హార్న్, భాస్కర్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలోని వారసులందరినీ చంపుతుందని స్టాక్, ఇక్కడ మీరు కూడా ఇక్కడ నుంచి తొందరగా లండన్కి వెళ్ళిపోండి, ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అని చెప్తుంది. అక్కడ నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వాట్సన్కి ఏం అర్థం కాదు, అక్కడ నుంచి భాస్కర్ హాల్కి రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇక రిటర్న్ వెళ్ళిపోయాక నైట్ అయిపోతుంది, 12 దాటుతుంది, అందరు లంచ్ చేసి డిన్నర్ చేసి పడుకుంటారు. వాట్సన్ మాత్రం ఈరోజు జరిగిన స్టోరీ ఉంటుంది కదా, ఈ స్టేపుల్టన్ గురించి, వాళ్ళ సిస్టర్ గురించి, గ్రింపన్ మైర్ గురించి అంతా రిపోర్ట్ రాస్తుంటాడు షెర్లాక్ హోమ్స్కి. రిపోర్ట్ రాస్తున్నసరికి రిపోర్ట్ కంప్లీట్ అయిపోతుంది, 12 దాటుతుంది. దాటగానే వాట్సన్కి కొన్ని స్టెప్స్ సౌండ్ వినిపిస్తాయి, ఎవరో స్టెప్స్ ఎక్కుతున్నట్టు. నైట్ 12 దాటిపోతుంది, అప్పుడు స్టెప్స్ ఎక్కుతుంటారు, ఎవరా అని చెప్పి వాట్సన్ బయటికి వెళ్ళి చూస్తాడు. మెల్లగా చూస్తే ఒక పర్సన్ చీకట్లో క్యాండిల్ లైట్ పట్టుకొని పైకి ఎక్కుతుంటాడు భాస్కర్ వెళ్ళి హాల్ పైకి. తను ఎవరో తనకు అర్థం కాదు, సో వాట్సన్ మెల్లగా ఆ పర్సన్ని ఫాలో చేస్తాడు పైకి. ఇక ఆ పర్సన్ విండో దగ్గరికి వెళ్తాడు. ఇక వాట్సన్కి ఆ క్యాండిల్ లైట్లో అతని ఫేస్ కనిపిస్తుంది. ఆ పర్సనే బ్యారీమోర్, ఆ భాస్కర్ వెళ్ళి హాల్లో ఉన్న సర్వెంట్ బ్యారీమోర్ అనమాట. ఎవరికో విండోలు తెరిచి క్యాండిల్ లైట్ చూపించి సిగ్నల్ చూపిస్తున్నాడు. అయితే అవతల పక్క మోర్ ల్యాండ్లో, మోర్ ఏరియా నుంచి ఒక లైట్ కనిపిస్తుంది అన్నమాట. సో ఆ లైట్ దగ్గరకు వస్తున్నట్టు. ఇక కాసేపటికే
ఆ బ్యారీమోర్ కిందికి దిగి మోర్ ఏరియాలోకి వెళ్ళిపోతాడు. ఇక చాలాసేపటికి రాడు. వాట్సన్కి ఏం అర్థం కాదు. సరే ఇతని సంగతి మార్నింగ్ చూద్దామని చెప్పి పడుకుని పోతాడు. మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవగానే హెన్రీ తోడి నైట్ జరిగిన బ్యారీమోర్ గురించి చెప్తాడు. ఇక హెన్రీకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక బ్యారీమోర్ని పిలిచి గట్టిగా అడిగేస్తాడు. నువ్వు నిజం చెప్పు, అసలు ఎందుకు సిగ్నల్ చూపించావు, ఎవరిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావు, అసలు నువ్వెవరు, ఏం చేస్తున్నావు, నీ క్రైమ్స్ ఏమేమి అని అడుగుతూ ఉంటాడు. ఇక తను నేనేం చేయలేదు, నన్ను క్షమించను, నేను ఏం చేయలేదు అని చెప్పి బతిలాడుతుంటాడు. కానీ హెన్రీ అస్సలు వినడు. మన వాట్సన్ కూడా చూశాడు కదా లైవ్గా, అసలు నువ్వు లైట్ ఎందుకు చూపించావు, అవతల పక్కన ఉన్న పర్సన్ ఎవరు అని చెప్పి గట్టిగా అడుగుతుంటారు. ఇక వాళ్ళకి ఒక సౌండ్ వినిపిస్తుంది, నేను చెప్తానండి అని. అది లేడీ వాయిస్, అదే బ్యారీమోర్ వాళ్ళ వైఫ్ వాయిస్. నేను చెప్తాను అవతల పక్క ఎవరున్నారు అని ఏడ్చుకుంటా చెప్తుంది. అసలు ఎందుకు ఏడుస్తుందో వాట్సన్కి అర్థం కాదు. ఇక స్టోరీ విందామని చెప్పి, చెప్పండి ఏం జరిగింది, ఎవరా పర్సన్ అని హెన్రీ అడుగుతాడు. ఇక ఆ లేడీ ఏం చెప్తుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.